गणानन्द्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम्। वाग्देवी नमोस्तुते। किष्किंधाकांडम मुदटी भागानिकि स्वागतम। वसंत ऋतु प्रकृति शोभायमानंगा उंदी, आह्लादकरंगा उंदी। पंपा सरोवर प्रांतंलो राम लक्ष्मणुलु सीतनु वेतुक्कुंटू తిరుగుతున్నారు। ఆ సుందర ప్రకృతిని చూసి రాముడు ఒక రకంగా బాధపడ్డాడు। అంటే అందమైన ప్రకృతిని చూసి రామునికి ఎందుకు ఆవేదన కలిగింది అంటే అక్కడ అద్భుతమైనటువంటి సౌందర్యం కనిపిస్తుంది। అక్కడ ఉండేటువంటి కొలనుల్లో తామరలు ఉన్నాయి, కలువలు ఉన్నాయి। అవి చూసినప్పుడు ఆయనకు సీతాదేవి ముఖం గుర్తుకొస్తుంది। ప్రకృతిలో అణువణువులో ఆయనకు సీతా దర్శనం అవుతుంది। ఆ సీత జ్ఞాపకం రాగానే రాముడు చాలా మనోవేదనకు గురవుతున్నాడు। లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ ఈ వసంత ఋతువులో ప్రకృతి అందరికీ ఆనందదాయకమేమో కానీ నాకు మాత్రం కాదయ్యా। నాకు ఒకవైపు భరతుడు దూరమయ్యాడు అనేటువంటి వేదన, మరొక వైపు సీత దూరమైంది అనేటువంటి ఆ వేదన, ఈ రెండిటికి తోడు ఈ వసంతుడు కూడా నన్ను చాలా ఆవేదనకు గురి చేస్తున్నాడు। ఏదైనా ఒక ఆనంద సందర్భాలు వచ్చినట్లయితే ఆత్మీయులతో పంచుకుంటాం మనం, కానీ వాళ్ళ ఆ సీత నా దగ్గర లేదు అని బాధపడుతున్నాడు। పైగా ఇంకొక మాట అన్నాడు, సీత ఇప్పుడు దూరమైంది, ఒకవేళ అయోధ్యకు వెళితే మా అమ్మ కౌసల్య సీత ఎక్కడా అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? జనక మహారాజు నిండు సభలో నా సీత ఎక్కడ నాయన అంటే ఆయనకు నేను సమాధానం ఇవ్వని చెప్పాలి? సీత దూరమై నేను బ్రతకదాలను, ఈ బ్రతుకు దుర్భరం అని పరిపరి విధాల పరితాపం పొందుతున్నాడు రాఘవుడు। రాముని యొక్క ఆవేదనను చూసినటువంటి లక్ష్మణుడు, అన్నా ఈ దైన్యాన్ని విడిచిపెట్టు, దైన్యం మంచిది కాదు। ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహాత్ పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించదపి దుర్లభం అన్న, ప్రపంచంలో ఉత్సాహానికి మించినటువంటి బలం ఏది లేదు। ఉత్సాహం ఉంటే ఈ ప్రపంచంలో అసాధ్యం కూడా ఏది లేదు। ఒక అద్భుతమైన సందేశం రామాయణంలో ఇది, అంటే దైన్యాన్ని విడిచిపెట్టి ఎవరైతే ఉత్సాహంగా ఉంటాడో, ఉత్సాహంతో ప్రయత్నిస్తాడో అతనికి అసాధ్యం అనేదే లేదు। కనుక అన్న ఇంకా వద్దు, నువ్వు కొద్ది ఉత్సాహవంతునిగా, తప్పకుండా వదిలిగా మనకు దొరుకుతుంది, కానీ ఈ దైన్యంతో నువ్వు ఉండడం మంచిది కాదన్నా అన్నాడు। కొంత ఊరటపడ్డాడు రాముడు। ఇద్దరు కలిసి మళ్ళీ అన్వేషణ మొదలుపెట్టారు। ఋష్యమూక పర్వత సమీపానికి వాళ్ళు చేరుకున్నారు। ఋష్యమూక పర్వత
ప్రాంతంలో అక్కడ మతంగాశ్రమం ఉంది. ఆ పర్వత శిఖరాలపై నుంచి సుగ్రీవుడు, ఆయన వానర రాజు, రామలక్ష్మణులను చూశాడు. చూసేసరికల్లా ఒక్క నిమిషం భయభ్రాంతుడైనాడు. ఈ ఇద్దరు కూడా చూస్తే మునివేషధారులా ఉన్నారు, కానీ చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. బహుశా మా అన్న పంపినటువంటి గూఢాచారులేమో వీళ్ళు అని భయంతో పరుగుదీశాడు సుగ్రీవుడు. అతను పరిగెత్తేసరికల్లా అతని మంత్రులు కూడా పరిగెత్తడం మొదలుపెట్టారు. అందరూ తలా ఒదుక్కు పరిగెత్తారు భయంతో. మళ్ళీ ఒక దగ్గర చేరుకున్నారు. ఇంతలో హనుమంతుడు అక్కడికి వచ్చి, హనుమంతుడు సుగ్రీవుని మంత్రి, వచ్చి సుగ్రీవుని ఆపినాడు. మహారాజా, ఎందుకు ఇట్లా భయపడుతున్నావు? ఏమిటి నీ భయం? నీవే భయపడితే నీ జాతి ఏం కావాలి? ఒక రాజు భయభ్రాంతుడైతే ఇంకా అతని పాలనలో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏమిటి? కనుక ఈ భయాన్ని వీడు అని ధైర్యవచనాలు పలికినాడు. పలికేసరికి హనుమా, అక్కడ చూసావా, ఆ ఇద్దరెవరో నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ మా అన్న వాలి పంపినటువంటి గూఢచారులా ఏమిటి, లేదా ఇంకెవరైనా, వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తున్నారు, మన వైపుగానే వాళ్ళ యొక్క నడక ఎందుకు సాగుతున్నాయి, ఒక్కసారి వెళ్ళి కనుక్కోనరా నువ్వు అని చెప్పాడు. చెప్పేసరికల్లా సుగ్రీవుని యొక్క మాట ప్రకారం హనుమంతుడు సన్యాస రూపంలో ఒక్క ఉదుటున రామలక్ష్మణుల ముందుకు వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళకు నమస్కరించాడు. నమస్కరించి, అయ్యా, మీరు చూస్తే మునివృత్తిలో ఉన్నట్టుగా ఉన్నారు, కానీ చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి మృగాలకు, వనచరులకు భయం గొలిపేటట్టుగా ఉన్నారు మీరు. ఇంతకు మీరెవరు? ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఏ ప్రయోజనం కొరకు మీరు ఇక్కడ సంచరిస్తున్నారు? మీ యొక్క వివరాలు ఏమిటి అని అడిగాడు. ఇక్కడ మా రాజు సుగ్రీవుడు, ఆయన అన్నచేత బాధ పొంది ఆయన ఇక్కడ ఉంటున్నాడు. తన భార్యను పోగొట్టుకున్నాడు, ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఇక్కడ ఉంటున్నాడు అని తన నేను ఆయన యొక్క మంత్రిని, నన్ను హనుమంతుడు అని అంటారు అన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. సాధారణంగా మనం పేరు అడిగినప్పుడు ఏమంటామంటే, నా పేరు ఫలానా అని చెప్తాం. కానీ సంప్రదాయం ఏమిటంటే, నన్ను ఫలానా వాడు అని అంటారు అనాలి. ఎందుకంటే అందరు అంటేనే ఆ పేరు ఉంటుంది మనకి. నేను ఫలానా అనడం కాదు, నన్ను ఫలానా అంటారు అనడం ఒక సంప్రదాయం. ఇది రామాయణంలో హనుమంతుడు సీత కూడా ఈ విధంగానే ఉంటుంది ఒక సందర్భంలో. అందుకు నన్ను హనుమంతుడు అంటారు అని అన్నాడు. అన్న తర్వాత తన విషయాలని కూడా చెప్పాడు. ఆయన చెబితే రాముడు లక్ష్మణుని తోక మాట అన్నాడు, లక్ష్మణ, ఇతని మాటలు విన్నావా? నిజంగా ఇతను మాట్లాడుతుంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు అనిపిస్తుంది. వ్యాకరణ శాస్త్రాన్ని చదువుకున్నవాడు అనిపిస్తుంది. ఎందుకంటే అతని యొక్క మాటలో ఎక్కడ అస్పష్టత లేదు, అనవసరమైన వేగం లేదు, అట్లని చాలా విలంబనం లేదు. అతని ముఖంలో భావాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ముఖంలో ముఖ కవళికలకు, చెప్పే మాటలకు చక్కటి పొంతన ఉంది. కుదురుగా మాట్లాడుతున్నాడు, సరైనటువంటి స్వరంతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఇతను చాలా గొప్ప మాటకారి. ఈయన మాట వింటే చంపడానికి కత్తి నెత్తిన శత్రువు కూడా ఆగిపోతాడు అన్నాడు. ఇటువంటి వాడు మంత్రిగా కలిగినటువంటి రాజు చాలా అదృష్టవంతుడయ్యా, భాగ్యశాలయ్యా అన్నాడు. ఇక్కడ గమనించాలి, మాట తీరు ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. ఇక్కడ హనుమంతుడు చాలా గొప్ప వాక్యవిధుడు. ఆయన
మాట ఎట్లా ఉండాలో హనుమంతుని నుంచి నేర్చుకోవాలి మనం. అంటే ఎంత స్పష్టంగా మాట్లాడాలి, ఉచ్చారణలో తేడా లేకుండా మాట్లాడాలి, తర్వాత చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా సంక్షిప్తంగా సుందరంగా శ్రవణ సుభగంగా అందించగలగాలి. అది హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. అప్పుడు లక్ష్మణుడు చెప్పినాడు హనుమంతునికి, తాము ఎవరో, తాము ఎందుకు ఇక్కడ వచ్చినారో వివరాలన్నీ కూడా చెప్పినాడు. చెప్పి సుగ్రీవునితో మైత్రి కోరుతున్నట్టుగా ఆయన చెప్పాడు. చెప్పేసరికల్లా వెంటనే హనుమంతుడు తన యొక్క నిజస్వరూపానికి వచ్చేసాడు. వచ్చి రామలక్ష్మణులను తన భుజం పైన పెట్టుకొని ఒక్క ఒదుటున వృషముఖం వైపు పైకి తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళి సుగ్రీవునితో కలిపినాడు. కలిపి విషయాలన్నీ కూడా చెప్పినాడు. చెప్పేసరికల్లా రామసుగ్రీవులు మైత్రి కొరకు సంసిద్ధులైనారు. ఇంతలో జమ్మి కట్టెలను తీసుకుని వచ్చి అగ్ని మథన చేసి అగ్నిని రాజేసి అగ్ని వెలుగుతూ ప్రజ్వలిస్తూ ఉంటే రాముడు సుగ్రీవుడు అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేశారు. చేసి అగ్ని సాక్షిగా వారు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మిత్రులుగా ప్రకటించుకున్నారు. అంటే మన సంస్కృతిలో కొన్ని సాక్షులు ఉన్నాయి, ప్రధానంగా అగ్ని సాక్షి అనేటువంటి మనం చూస్తుంటాం. ఎందుకు అగ్ని సాక్షి? వివాహం కూడా అగ్ని సాక్షిగానే చేస్తారు. అగ్ని సాక్షిగా చేయడం అంటే సర్వదేవతా సాక్షి అని ఇక్కడ అగ్నిముఖావై దేవాహ అన్నారు. కనుక అగ్ని సర్వదేవతాకమైనటువంటిది, అందుకు సర్వదేవతా సాక్షిగా అన్నట్టుగా వాళ్ళు కలిశారు. రామ సుగ్రీవులు మైత్రీ బంధాన్ని పొందిన తర్వాత సుగ్రీవుడు రాముడితో ఒక మాట అన్నాడు, శ్రీరామ మేము ఒకరోజు ఈ కొండపైన నిలబడి ఉండగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకొని వెళ్తున్నాడు ఆకాశ మార్గంలో. ఆమె రామ లక్ష్మణ అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నది. మేము పైకి చూసాం, ఆమె తన యొక్క చీర కొంగును చింపి కొన్ని నగలను దాంట్లో పెట్టి మూటలాగా కట్టి వదిలిపెట్టింది. అది మా మధ్యలో వచ్చి పడ్డది ఆ మూట అని లోపలికి గుహలోకి వెళ్ళి ఆ నగల మూట తీసుకొని వచ్చేసేసి రాముల వారికి అందించాడు. బహుశా ఇవి సీతమ్మ వారి వెయ్యుండొచ్చు, ఒకసారి చూడు అన్నాడు. అంటే రాముడు ఆ ఆభరణాలు చూసేసరికల్లా కన్నీరు మున్నీరైనాడు. ఎందుకంటే సీత యొక్క ఆలోచన, సీత యొక్క జ్ఞాపకం, సీత ధరించిన నగలను చూడడం, ఇవన్నీ రామునికి దుఃఖహేతువులు. ఆయన హృదయం ద్రవించింది, కళ్ళ నిండా నీళ్లు సుళ్ళు తిరిగాయి. లక్ష్మణుడికిచ్చి లక్ష్మణ అని ఇచ్చాడు. ఇస్తే ఆ లక్ష్మణుడు ఆ ఆభరణాలు చూశాడు. చూసి ఒక మాట అన్నాడు, అన్నా నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. అన్నా ఈ కేయూరాలు వదినెమ్మవో కావో నాకు తెలియదు. నాహం జానామి కుండలే, ఈ కర్ణాభరణాలు వదినెమ్మవో నాకు కావో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నేను గుర్తుపడుతున్నానన్నా, ఇవి మాత్రం వదినెమ్మగారివే. నూపురే త్వభిజానామి, ఈ కాలికి వేసుకునేటువంటి గజ్జలున్నాయే పాద మంజీరాలు, ఇవి మాత్రం సీతమ్మ వారివే, వదినమ్మ గారివే. ఇవి ఒక్కటే ఎట్లా తెలుసు నాయనా నీకు అంటావేమో, నిత్యం పాదాభివందనాత్, ప్రతినిత్యం ఉదయాన్నే ఆమె యొక్క పాదాలకు నమస్కరించేవాడిని కదా, అప్పుడు ఆ గజ్జలను నేను చూశానన్నా, అందుకు గుర్తుపట్టగలిగాను. అంటే ఎంత గొప్పది రామాయణంలో
ఒక అద్భుతమైన శ్లోకరాజం ఇది. భారతీయ సంస్కృతిని పట్టిచూపేటువంటి అనర్ఘ రత్న ఈ శ్లోకం. అంటే ఆమె ముఖాన్ని కుండలాలు ఎప్పుడు చూస్తాడో, ముఖం చూస్తే కుండలాలు కనిపిస్తాయి. అంటే సీతమ్మ వారి ముఖాన్ని ఎప్పుడు అంత నేరుగా ఆయన చూసినవాడు కాదు, ఆమె యొక్క బాహువులను చూసినవాడు కాదు. అంటే ఇది సంస్కారం. కనుక నేను పాదాభివందనం చేసినప్పుడు ఆమె గజ్జలను చూశానన్నా అన్నాడు. ఇంతటి సంస్కారోపేతుడు లక్ష్మణుడు. కలిసిన తర్వాత రాముడు ఒక మాట అన్నాడు, సుగ్రీవ మన ఇద్దరం ఇప్పుడు స్నేహితులమైనా. స్నేహితులు అంటే ఏం కావాలి? వాస్తవంగా స్నేహితుల మధ్యలో ఏముండాలి అంటే ఉపకార ఫలం మిత్రం. ఎంత మంచి మాట అండి. ఉపకారం జరగాలి, ఒకరి వల్ల ఒకరికి ఉపకారం జరగాలి, ఒకరి వల్ల ఒకరికి మేలు జరగాలి, ఒకరి వల్ల ఒకరికి మంచి జరగాలి, ఒకరి వల్ల ఒకరికి సహాయం జరగాలి, అది స్నేహానికి ఫలం. కనుక స్నేహం చేయడం అంటే కేవలం కలిసి ఉండడం కాదు, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకోగలగాలి, అది స్నేహం, నిజమైన స్నేహం అది. కనుక మనిద్దరము అట్లా మెలుగుదాము అని అన్నాడు. అనేసరికి సుగ్రీవుడు అంగీకరించినాడు. ఈ ఇద్దరు ఎప్పుడైతే మైత్రీ బంధంతో కలిశారో వాలికి, రావణాసురునికి, సీతకు ఎడమ కన్ను అదిరిందట. ఇది చిత్రం. రామాయణంలో ఒక అద్భుతమైన శకున శాస్త్రం, అనేక సందర్భాల్లో శకున శాస్త్రాన్ని వాల్మీకి మహర్షి చెప్తాడు. వాలికి, రావణాసురునికి, సీతకు ఏకకాలంలో ఎడమ కన్ను అదిరింది. అంటే ఆంతర్యం ఏమిటి? పురుషునికి ఎడమ కన్ను అదరడం అశుభ సూచకం, స్త్రీకి ఎడమ కన్ను అదరడం శుభ సూచకం. కనుక వాలికి, రావణునికి ఎడమ కన్ను అదిరింది అంటే అర్థం ఏమిటి? వాళ్ళకేదో కీడు జరగబోతుందని. సీతమ్మ వారికి ఎడమ కన్ను అదిరింది అంటే అర్థం ఏమిటి? ఆమెకు శుభం జరగబోతుంది అని అర్థం. ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా మైత్రీబద్ధులైన తర్వాత రాముడు అడిగినాడు సుగ్రీవుని, ఇంతకు వాలితో నీకు వైరం ఎందుకు వచ్చింది అని అడిగినాడు. అడిగితే సుగ్రీవుడు చెప్పినాడు, మాయావి అని ఒక రాక్షసుడు, ఒక స్త్రీ కారణంగా మాయావికి మా అన్న వాలికి వైరం ఏర్పడ్డది. ఒకనొక రోజు మాయావి మా అన్నపైకి యుద్ధానికి వచ్చినాడు. వచ్చేసరికల్లా మా అన్నగారు అతనితో పోరడానికి సంసిద్ధుడైనాడు. నేను ఆయన వెనుక వెళ్ళాను. ఆ ఇద్దరు యుద్ధం చేస్తున్నారు, చాలా తీవ్రంగా కొట్టుకుంటున్నారు, రక్తాలు కారుతున్నా ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు, అట్లా కొట్లాడుతున్నారు. వాళ్ళు కొట్లాడుతూ కొట్లాడుతూ ముందుకు వెళ్తున్నారు. నేను వాళ్ళు అనుసరించాను. వెళ్ళి 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 వాళ్ళు ఒక పెద్ద గుహలోకి వెళ్ళిపోయినారు. మా అన్న, ఈ మాయావిని నిర్జించి నేను వస్తానరా, నువ్వు ఇక్కడే ఉండని ఆ గుహ బయటనే ఉండడానికి నాకు ఆజ్ఞ వేశాడు. నేను గుహ బయటనే ఉన్నాను. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, ఒక సంవత్సర కాలమైంది, ఎవరు బయటికి రావడం లేదు. ఇంతట్లో ఆ గుహలో నుంచి నురుగుతో కూడినటువంటి రక్తం బయటకు వస్తున్నది. మా అన్న యొక్క అరుపులు వినిపిస్తున్నాయి చాలా తీవ్రంగా. నాకు భయమైంది, మా అన్న మాయావి చేతిలో మరణించినట్టుగా ఉన్నాడు అని అనుకున్నాను. ఒకవేళ వాడు మాయావి బయటికి వస్తే నన్ను కూడా చంపేస్తాడు అనే భయంతో ఒక పెద్ద గుండును తీసుకొని వచ్చి ఆ గుహకు బలంగా అడ్డు పెట్టాను. పెట్టి కిష్కిందకు వచ్చాను. కిష్కిందకు వచ్చి మౌనంగా ఉన్నాను, చాలా బాధతో ఉన్నాను. మంత్రులు విషయాన్ని రాబట్టారు, చెప్పాను. చెప్పిన తర్వాత అందరం బాధపడ్డారు. అప్పుడు మంత్రులు బలవంతంగా నన్ను రాజుగా ఉండమన్నారు. వాళ్ళ బలవంతం మీద నేను రాజునయ్యాను. ఇంతట్లో మా అన్న మాయావిని చంపేసి ఆ గుహ దగ్గరకు వచ్చేవరకల్లా బండరాయి అడ్డంగా ఉంది,
కాలుతో ఒక్క తన్నుడు అన్నాడు, అది ముక్కలైపోయింది. చక్కగా వచ్చేసరికల్లా నేను సింహాసనం మీద తార రుమ, తార అంటే వాలి భార్య, రుమ సుగ్రీవుని భార్య, తారారుమలతో ఉండడం మా అన్న చూశాడు. చాలా ఆవేశానికి లోనైనాడు. అయ్యి నన్ను సింహాసనం మీద ఈడ్చి చాలా విపరీతంగా చేశాడు. అన్నా వాస్తవంగా జరిగింది ఇదే, నేను ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకునే పరిస్థితుల్లో లేడు. నా కొడుకులను బంధీలను చేశాడు, నా భార్యను తీసుకున్నాడు, రుమను తను తీసుకెళ్ళాడు. నా వెనుకబడితే నేను పరిగెత్తాను ప్రాణభయంతో. తూర్పు వైపు వెళ్ళాను, దక్షిణం వైపు వెళ్ళాను, ఉత్తరం వైపు వెళ్ళాను, పడవర వైపు వెళ్ళాను. అంటే ఈ భూమి యొక్క ఒక్కొక్క దిక్కు చివరి అంచుల వరకు పరిగెత్తాను నేను. కానీ వాళ్ళ నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదని నాకు అర్థమైంది. నేను మరణించే పరిస్థితి ఉండదని అనుకున్నాను. ఇంతట్లో ఒక ఆలోచన ఏమిటి అంటే, మతంగా ఆశ్రమం ఉన్నటువంటి ప్రాంతం ఆ ఋషముఖ పర్వతం, అక్కడికి వాలి రాలేడు, ఆ పర్వతం మీద కాలు పెట్టలేడు. ఎందుకు అంటే ఒకనొక కాలంలో దుందుభి అనేటువంటి ఒక రాక్షసుని చంపి అతని యొక్క శవాన్ని బాగా తిప్పి ఇగ్గాడు వాలి. ఇగ్గితే అతని ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం అంతా కూడా చింది ఆ మతంగా ఆశ్రమం పైన పడ్డాడు. పడేసరికల్లా తపోనిష్టలో ఉన్నటువంటి మతంగ మునిపైన కూడా కొంత రక్త బిందువులు పడ్డాయి, ఆ చెట్లపైన కూడా రక్త బిందువులు పడ్డాయి. పడేసరికల్లా ఆయన చాలా ఆవేశానికి వచ్చేశాడు. ఈ దుశ్చర్య చేసినటువంటి వాలి ఒకవేళ ఈ ప్రాంతం మీద ఇక్కడ కాలు పెడితే అతని తల 1000 బ్రక్కలవుగాక అని అన్నాడు, శపించినాడు ఆయన. అందుకు వాళ్ళకి విషయం తెలుసు, ఇక్కడ రాడాయన, వృషముఖ పర్వతం మీద కాలు పెట్టాడు ఆయన. అందుకొరకు సుగ్రీవుడు ఏం చేసినాడు, వృషముఖ పర్వతం ఎక్కి కూర్చున్నాడు. ఇంకా చేసేది లేక వాలి వెను తిరిగిపోయినాడు. కనుక నా పరిస్థితి ఇది రామా అని చెప్పాడు. నా భార్యను అపహరించినాడు, నా కొడుకులను బంధీలు చేసినాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు మా అన్న అన్నాడు. అంటే సరే, నీకేమి ఇబ్బంది లేదు, మీ అన్నను పరిమార్చే బాధ్యత నాది అన్నాడు. అంటే మా అన్న చాలా బలశాలి, అంత సులభంగా లొంగేటువంటి వాడు కాడు. కనుక నువ్వేమనుకోవద్దు, ఒక్కసారి నీ బలం కూడా నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. అంటే రాముడు ఒక చిరునవ్వు నవ్వి, సరే పద అన్నాడు. ఆ కొండపైన దుందుభి యొక్క అస్థిపంజరం పడి ఉన్నది. ఆ అస్థిపంజరాన్ని రాముడు కాలి బొటన వేలుతో ఒక్కసారి ఇలా చిమ్మాడంతే అది ఎగిరి చాలా దూరం పడిపోయింది. ఆయన బలమేమిటో ప్రత్యక్షంగా చూశాడు సుగ్రీవుడు. అలాగే ఒకే బాణంతో 7 మద్ది చెట్లను నీలగుల్చాడు రాఘవుడు. ఆయన పరాక్రమానికి పరమ సంతోషాన్ని పొందాడు సుగ్రీవుడు. ఇప్పుడు ఆయనకు ఒక ధైర్యం వచ్చింది సుగ్రీవునికి, సీతాన్వేషణ బాధ్యత నాది, తప్పకుండా నేను ఆ బాధ్యత తీసుకుంటా అన్నాడు సుగ్రీవుడు. సరే వాలి సంహారానికి రంగం సిద్ధమైంది. సుగ్రీవుడు వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఆహ్వానించేసరికల్లా వాలి ఆవేశంగా విరుచుకుపడ్డాడు సుగ్రీవుని పైన. తన యొక్క ముష్టిఘాతాలతో సుగ్రీవుణ్ణి నుగ్గునుగ్గు చేస్తున్నాడు. ఇక సుగ్రీవుడు ఎటు తోతని పరిస్థితుల్లో దిక్కు చూస్తున్నాడు. రాముడు ఇటువైపు వస్తాడు, రాముడి వైపు చూస్తున్నాడు. రాముడు అయోమయంలో పడ్డాడు. ఎందుకు అంటే సుగ్రీవుడు వాలి ఇద్దరూ ఒకే రకంగా ఉంటారు. ఇప్పుడు బాణం సంధించడంలో కొంత ఇబ్బంది వచ్చింది రాముడికి. ఒకవేళ పొరపాటుగా బాణం వెళ్ళి సుగ్రీవునికి తగిలింది అనుకోండి, మిత్రుని చంపినటువంటి పాపం అనవసరంగా. అందుకు ఏం చేయాలో పాలుపోలేదు రామునికి, ఆగిపోయినాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. వెంటనే సుగ్రీవుడు చావు తప్పి కనులటమైన పరిస్థితి అయినది. అమాంతం పారిపోయి మళ్ళీ ఋషముఖ పర్వతానికి కూర్చున్నాడు.
వాలి బ్రతుకుపోరా అని అనేసేసి వెళ్ళిపోయినాడు. రాముడిని కలిసినాడు సుగ్రీవుడు ఆంజనేయునితో సహా. రామా, ఏమిటి పరిస్థితి? నువ్వు ఇంత మాటిచ్చి ఇలా చేస్తావు అన్నాడు. అంటే, కాదయ్యా, మీ ఇద్దరూ ఒకే తీరుగా ఉన్నారు. ఒకవేళ పొరపాటుగా బాణం తగిలితే అది మంచి పరిస్థితి కాదు కదా, అందుకొరకు నేను ఆగాల్సి వచ్చింది అన్నాడు. వెంటనే లక్ష్మణుడికి ఆజ్ఞ వేశాడు. లక్ష్మణ, నాగకేసర లత తీసుకోనరానాయనా, తెచ్చి సుగ్రీవుని మెడలో వేయి అన్నాడు. గుర్తుగా అంటే ఆ నాగకేసర లతను ధరించిన వాడు సుగ్రీవుడు, మిగతా వాడు వాలే. ఇది గుర్తుపట్టడానికి ఒక సులభమైన మార్గం ఇది. లక్ష్మణుడు నాగకేసర లతను తీసుకొని వచ్చి సుగ్రీవుని మెడలో వేశాడు. ఇప్పుడు వెళ్ళు అన్నాడు రాముడు. మళ్ళీ వెళ్ళాడు సుగ్రీవుడు. అన్నను యుద్ధానికి ఆహ్వానించాడు. ఆహ్వానించేసరికల్లా వాలికి కోపం రెండింతలైంది. ఇప్పటిదాకా తీవ్రంగా దెబ్బలు తిన్నవాడు, ఇంకా మనకి బుద్ధి రాలేదు, మళ్ళీ వచ్చాడు యుద్ధానికి, ఇక వాడిని మాత్రం ఉపేక్షించేది లేదు అని ఆవేశంగా లేచాడు వాలి. కానీ ఆయన భార్య తార అడ్డుపడ్డది. మీరు ఒక్క నిమిషం ఆలోచించాలి, ఇది ఆవేశానికి సమయం కాదు, ఆలోచనకు సమయం. ఎందుకు అంటే, మరణము యొక్క నోటిలో తలవెట్టినటువంటి సుగ్రీవుడు మళ్ళీ వచ్చి యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడంటే దీని వెనుక ఏదో ఆంతర్యం ఉంది. నాకు తెలిసి వచ్చింది ఏమిటంటే, ఎవరో ఇద్దరు ధనుర్ధారులు ఆయన కలిశారని. కనుక పరిస్థితి అంత సుగమంగా ఉందని నేను అనుకోవడం లేదు. కనుక మీరు వెళ్ళకపోవడం మంచిది అని ఒక సలహా ఇచ్చింది తార. కానీ తార సలహాను పిడిచి వినబెట్టాడు వాలి. ఒక వీరుడు పిరికివాణిలాగా కూర్చోవడం ఏంటి యుద్ధానికి అవతల ఆహ్వాని వస్తుంటే అని ఆవేశంగా వెళ్ళిపోయినాడు. తీవ్రంగా యుద్ధం నడుస్తున్నది. రాముడు చెట్టు చాటించి బాణాన్ని సంధించి వాలి యొక్క వక్షస్థలాన్ని భేదించాడు. ఒక్కసారిగా వాలి నేలపై వాలాడు. అంతే, రాముడు అక్కడికి వచ్చాడు, మిగతా వాళ్ళంతా అక్కడ చేరుకున్నారు. వాలి చాలా బాధతో ఉన్నాడు. రాముడిని చూడగానే, రామా, ఏమిటి నువ్వు చేసిన పని? ఎందుకు నాపైన బాణం వేశావు? నువ్వెవరో కూడా నాకు తెలియదు. నేను నీ దగ్గరికి రాలేదు, నీ రాజ్యానికి అపకారం చేయలేదు, నీ వాళ్ళకి అపకారం చేయలేదు. పోనీ నీతో ప్రత్యక్ష యుద్ధానికి, ద్వంద్వ యుద్ధానికి కూడా తలబడ్డవాడిని కాను. కనుక నా పైన బాణం ఎందుకు వేసావు? ఒకవేళ నన్ను కొట్టాలనిపిస్తే ఎదురుగా వచ్చి బాణం వేయాలి. చాటు నుంచి బాణం వేయడం ఏమిటి? నీకు సీతనే కావలసి వస్తే ఒక్క మాట నాకు చెప్పింటే నేను సీతమ్మ వారిని తీసుకొని వచ్చి ఇచ్చేటువంటి వాడిని, రావణుని నిర్జించి బంధించి తెచ్చి నీ కాళ్ళపైన వడేసేవాడిని. అది నాకు చాలా సులభమైనటువంటి విధానం. దీని కొరకు నన్ను చంపేవాడు ఏంటి అని పరిపరి విధాలా పరితపించాడు వాలి. ఇప్పుడు రాముడు అన్నాడు, నీతో నేను సంధి కుదుర్చుకున్నాను. ఎందుకు అంటే, నీవు అధర్మపరుణివి, నిన్ను ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే, మేము ఈ ప్రాంతం అంతా మా అధీనంలో ఉన్నటువంటిది, ఎక్కడ అధర్మం జరిగినా దాన్ని నిర్జించేటువంటి బాధ్యత మాది. నీవు అధర్మపరుణివి. ఎందుకు అధర్మపరుణివి అంటే, తమ్ముని భార్యను చెరబట్టావు. తమ్ముని భార్యను చెరబట్టినటువంటి అధర్మానికి గాను నీకు శిక్ష వేశారని. రెండవది, చాటు నుంచి బాణం కొట్టడం ఏమిటి అన్నావు కదా, నీవు జంతువు, మాకు వేట సహజ లక్షణం. వేటలో మేము చాటు నుంచి బాణం వేయవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు అని ఆయన జవాబు చెప్పేసరికల్లా వాళ్ళు చేయగలిగింది ఏమి లేదు. ఈ వార్త విని తార, మిగతా అంగదుడు వాళ్ళంతా కూడా వచ్చేసారు. అంగదుడు వాలి తారల యొక్క కొడుకు.
వచ్చి వాళ్ళంతా కూడా విలపించారు. విలపిస్తే వాలి అన్నాడు కదా, ఇంకా సరే నాయన అంగదా నువ్వు జాగ్రత్తగా ఉండు, కాలం ఎప్పుడూ మనది కాదు, సుగ్రీవుని యొక్క అదుపాజ్ఞల్లో చాలా జాగ్రత్తగా కాలాన్ని వెళ్ళవచ్చు అని చెప్పేసేసి హితోక్తుల వలకి అంగదునికి తారను కొంత ఓదార్చి తన మెడలో ఉన్నటువంటి దివ్యమాల అది అంగదునికి అందజేశాడు. ఆయన ఈ దండను ధరించు. ఆ దివ్యమాల ఏమిటంటే ఆ దివ్యమాల మెడలో ఉంటే అజేయమైనటువంటి శక్తి ఉంటుంది, కనుక నా ప్రాణం పోకముందే ఈ మాలను ధరించాలి. ఒకవేళ నా ప్రాణం పోయినప్పుడు అది నా యొక్క మెడపైన నా ఎదపైన ఉంటే దాని శక్తి పోతుంటుంది, కనుక ప్రాణం పోయే లోపలే ఇది తీసుకుని ధరించమని అంగదునికి ఇచ్చాడు వాలి. అంతకంతకు బాణము యొక్క బాధ తీవ్రమవుతూ ఉంటే మొత్తం మీద వాలి తనువు చాలించాడు. ఈ విధంగా వాలి యొక్క జీవితాధ్యాయం ముగిసింది. వాలి వధతో ఈ మొదటి భాగాన్ని ఇక్కడికి ముగిద్దాం. తరువాత ఏం జరిగిందో రెండవ భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.